Hi friends, welcome to Model Lines. You are watching Model Lines Rajendra Bolna YouTube channel. Mitulara, post udyogalanu gurinchi ippatike vacancy list ekkadekkada unnayani nenu cheptunte vachesanu. Kodi mandi avila pane em untesara ani annaru. Sare indulo aithe ee video aithe Nizamabad jilla lo unnatuvanti vacancy list illo upload chestunna. Nizamabad jilla vacancy list tho paatu okka nimisham endante ikkada पोस्ट मेनेजर ब्रांच मेनेजर पनी इकड़ उन्नटुवंटि पोस्टुलु मीरु तेलुसुकोंडि ब्रांच मेनेजर स्टेट असिस्टेंट ब्रांच मेनेजर इंकोक डक सेवक ई मूडु कूडानु पोस्ट आफीस लो मंडल लेवल लो पनिचेसे उद्योगालनि ओकेना राइट इकपोते निजामाबाद जिल्लाकु संबंधिंचि जिल्लालो खालीलु चेप्पंडि सर अनि चाला मंदि नन्ను अडुगुतुन्नारु राइट चूद्दाम निजामाबाद जिल्लालो उन्नटुवंटि खालील विवरालु तेलुसुकुंदाम पोस्ट कि अप्लाई चेसुकोवडानिकि वच्चेसि मनकि 567 లైన్ ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ నుండి మనం స్టార్టింగ్ నిజామాబాద్ వచ్చేసి ఆర్మూర్ బాల్కొండ ఫతేపూర్ ఏరియా, నెక్స్ట్ భీమ్గల్ లో వచ్చేసి భీమ్గల్ ఏరియా, మళ్ళీ భీమ్గల్ లోనే జగిరియల్ ఏరియా, నెక్స్ట్ అగైన్ భీమ్గల్ లోనే నర్కొండ ఏరియా, ఆర్మూర్ భీమ్గల్ ఏరియా. ఆర్మూర్ హెడ్ ఆఫీస్, భీమ్గల్ సబ్ ఆఫీస్ అన్నమాట. తర్వాత నర్సాపూర్, నెక్స్ట్ దర్పల్లి ఏరియాలో వచ్చేసి చూసుకోవాలి, దర్పల్లిలో దుబ్బాక, నెక్స్ట్ వచ్చి ఇందల్వాయి, ఇందల్వాడిలో వచ్చేసి ఇందల్వాయి, నెక్స్ట్ ఇందల్వాయిలోనే రామడుగు, నెక్స్ట్ వచ్చేసి గుమ్మిరియాల్, ఎక్కడ ఇది కమ్మర్పల్లి ఏరియా, ఆర్మూర్లో కమ్మర్పల్లి ఏరియా గుమ్మిరియాల్, మళ్ళీ కమ్మర్పల్లి ఏరియాలోనే కమ్మర్పల్లి. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పరిధిలో మోర్తాట్, మోర్తాట్లో తిమ్మాపూర్, నందిపేట్లో నూతన్పల్లి ఏరియా, నెక్స్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఏరియా ఆర్ అంటే పోషంపేట, ఇక్కడ వచ్చేసి దూద్గాం, నెక్స్ట్ శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ ఏరియాలో పోచంపాడు, మళ్ళీ శ్రీరామ్ సార్ ప్రాజెక్టు. తర్వాత తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీలో కాలు ఉందండి. నెక్స్ట్ ఆర్మూర్ వాయిలాపూర్లో పడగల్, నెక్స్ట్ జిరాయత్ నగర్లో వచ్చేసి ఆలూరు, మళ్ళీ జిరాయత్ నగర్లో అంకపూర్ ఏరియా, నెక్స్ట్ జిరాయత్ నగర్లోనే చేపూర్ ఏరియా, నెక్స్ట్ ఆర్మూర్ జిరాయత్ నగర్లో కోల్పాక, బాన్స్వాడలో బాన్స్వాడ ఏరియా, బాన్స్వాడలో హనుమాజీపేట్, బాన్స్వాడలో కమలాంచ ఏరియా, అగైన్ బాన్స్వాడలో కోనాపూర్, నెక్స్ట్ ఇంకా బాన్స్వాడ ఏరియాలోనే సింగీతం ఈ ఏరియా అన్నమాట. ఓకే ఇంకా ఉన్నాయి కదా, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది జిల్లా, ఇది హెడ్ ఆఫీసు, ఇది సబ్ ఆఫీసు, ఇది బ్రాంచ్ ఉద్యోగాలు కాలినటువంటిది. ఓకేనా, ఇక్కడ ఏ ఉద్యోగాలు కాలున్నాయి, ఇది రిజర్వేషన్ ఎవరికి ఉన్నది, పోస్టులు ఎంత అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి బికనూర్ ఏరియాలో భగీరథిపల్లి, నెక్స్ట్ మళ్ళీ బికనూర్ ఏరియాలో సేమ్ అదే విలేజ్ ఉంది, మళ్ళీ బికనూర్లో వచ్చేసి కాచాపూర్ ఏరియా, నెక్స్ట్ బాబీపేట్లో మల్కాపూర్ ఏరియా, ఇది కామారెడ్డి ఏరియా అండి. నిజామాబాద్ జిల్లాలో ఇందాక ఆర్మూర్ ఏరియా, ఇది కామారెడ్డి ఏరియా. ఓకేనా, కామారెడ్డి హెడ్ ఆఫీస్ పరిధిలో వచ్చేసి దోమకొండ ఏరియాలో అంబారిపేట, నెక్స్ట్ కామారెడ్డి పరిధిలో వచ్చేసి దోమకొండలో అంబారిపేట, మళ్ళీ వచ్చేసి ముత్యంపేట, మళ్ళీ గాంధారి ఏరియాలో నీరల్, నెక్స్ట్ జంగంపల్లి ఏరియాలో పౌండూర్తి, మళ్ళీ జంగంపల్లి ఏరియాలో తాల్మడ్ల, నెక్స్ట్ మళ్ళీ కామారెడ్డి జంగంపల్లి ఏరియాలో దేవనపల్లి, మళ్ళీ ఇక్కడ వచ్చేసి కీసనపల్లి, కామారెడ్డిలో లచ్చంపేట, మళ్ళీ కామారెడ్డి పరిధిలోనే లింగంపూర్, నెక్స్ట్ ఉగ్రవాయి, మళ్ళీ కామారెడ్డిలో ఎల్లప్పగొండ, నెక్స్ట్ కోర్పోలి, మళ్ళీ కామారెడ్డిలో లింగంపేట ఏరియాలో లింగంపల్లి, లింగంపేటు, పెరుమల్ల, ఓకేనా, పొల్కంపేటు, నెక్స్ట్ వచ్చేసి సిట్పల్లి, ఓకేనా, హసన్పల్లి, నెక్స్ట్ పిట్లం, కామారెడ్డి ఏరియా పిట్లం ఏరియాలో వచ్చేసి గాడ్మేగావ్, నెక్స్ట్ వచ్చేసి కస్లాబాద్ పిట్లం ఏరియానే, నెక్స్ట్ రాజంపేట ఏరియాలో అరగొండ, నెక్స్ట్ మళ్ళీ రాజంపేట ఏరియాలోనే బస్వన్నపల్లి, నెక్స్ట్ కామారెడ్డి రాజంపేట ఏరియాలో చిట్యాల్, నెక్స్ట్ వచ్చేసి రాజంపేట ఏరియాలో గుండారం, నెక్స్ట్ కామారెడ్డి రాజంపేట ఏరియాలో కొండాపూర్, మళ్ళీ రాజంపేట ఏరియాలోనే అగైన్ కొండాపూర్లో కాలు ఉంది, నెక్స్ట్ కామారెడ్డిలో రామరెడ్డి అన్నవరం ఏరియా, నెక్స్ట్ సదాశివనగర్ భూంపల్లి, సదాశివనగర్లో కల్వరాల్, నెక్స్ట్ సదాశివనగర్లోనే మర్కల్, నెక్స్ట్ కామారెడ్డి ఏరియా ఎల్లారెడ్డి ఏరియాలో వచ్చేసి అడవిలింగల్, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా అడవిలింగాల, నెక్స్ట్ వచ్చి ఎల్లారెడ్డి ఏరియాలోనే బొల్లారం,
మళ్ళీ ఎల్లారెడ్డి ఏరియాలోనే గుండివేట్, ఎల్లారెడ్డి ఏరియాలోనే జాలాపూర్, ఎల్లారెడ్డి ఏరియాలోనే ముత్తుమల్, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏరియాలో వచ్చేసి రుద్రారం, నెక్స్ట్ మోతే, నెక్స్ట్ ఎల్లారెడ్డిలో తాడ్వాయి, నెక్స్ట్ మళ్ళీ ఎల్లారెడ్డి పరిధిలోనే అంబం, కందకుర్తి, మళ్ళీ నిజామాబాద్ పరిధిలో, నిజామాబాద్లో తీసుకుంటే అంబం, పెంటకాలం, బైరూరు, నెక్స్ట్ వచ్చేసి బోధన్లో వచ్చేసి అదొకటి, నెక్స్ట్ నిజామాబాద్ ఏరియాలోనే బోధన్, బోధన్లో వచ్చేసి కాల్కుర్తి, సంగం, తర్వాత మళ్ళీ ధర్మారం ఏరియాలో వచ్చేసి ముక్కల్, నెక్స్ట్ నిజామాబాద్ హెడ్ ఆఫీస్ పరిధిలో జర్నేపల్లి ఏరియాలో బినోలి అని అంటారు కదా అది ఒక, నెక్స్ట్ కోటగిరిలో వచ్చేసి హాయంగ, నెక్స్ట్ మిర్జాపూర్లో వచ్చేసి బొమ్మదేవులపల్లి, నెక్స్ట్ మళ్ళీ నిజామాబాద్ జిల్లా మిర్జాపూర్లో వచ్చేసి మైలారం, మళ్ళీ నిజామాబాద్ పరిధిలో మిర్జాపూర్లో వచ్చేసి నచ్చపల్లి, నెక్స్ట్ నవీపేట ఏరియాలో చూసుకుంటే ఫాతేనగర్, నవీపేట ఏరియాలో చూసుకుంటే టాడ్బిలోలి, నెక్స్ట్ నిజామాబాద్ ఏరియాలోనే నిజామాబాద్ లోకల్, నిజామాబాద్లో లోకల్లోనే దాదాపు చాలా కాలాలు ఉన్నాయి, నెక్స్ట్ వాల్మీకి నగర్ నిజామాబాద్లో కూడా ఖాళీలు ఉన్నాయి, నెక్స్ట్ సారంగపూర్, అరసపల్లి ఖాళీలు ఉన్నాయి, నెక్స్ట్ సారంగపూర్, జానకంపేటలో ఖాళీ ఉన్నాయి, నెక్స్ట్ నిజామాబాద్ జిల్లాలోనే నిజామాబాద్ హెడ్ ఆఫీస్ పరిధిలో చక్కర్ నగర్ ఏరియాలో వచ్చేసి చక్కర్ నగర్ ఖాళీగా ఉంది, వర్ణిలో ఖాళీ ఉన్నాయండి, నెక్స్ట్ గొర్రెపల్లి, చంబన్పల్లిలో ఖాళీ ఉన్నాయి, నెక్స్ట్ కాకతీయ కెనాల్ క్యాంపస్లో వచ్చేసి గడిశల ఏరియాలు ఉన్నాయి, కాకతీయ కెనాల్ క్యాంపస్లో వచ్చేసి పాపాయించిపల్లి, ఓకే ఇది పెద్దపల్లి ఏరియా రైట్ అంటే ఇక్కడ వరకు, ఓకే నిజామాబాద్లో ఉన్నటువంటి వర్ణి వరకు లాస్ట్ మనకి. సో ఇది మనం చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీలు, ఆల్మోస్ట్ ఆల్ 667 అంటే 90 పోస్టులు మనకు నిజామాబాద్ జిల్లాలో ఖాళీలు ఉన్నాయండి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పోస్టులో ఉన్నటువంటి పోస్టుల యొక్క సంఖ్య, ఓకేనా? సో దట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ పోస్టల్కి సంబంధించి నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను డీటెయిల్స్గా, ముందు అది చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, అంటే జాబ్కి ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, ఓకేనా, ఎంత డబ్బులు కట్టాలి, ఎలా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, వీటన్నింటికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఓకేనా? ఈ వీడియో ఎందులోనూ దొరుకుతుందండి, మీరు ఐ కార్డ్ అని కనబడుతుంది కదా దాంట్లో మీరు, లేదు చివరి వరకు చూడండి ఆటోమేటిక్గా లాస్ట్లో 4 వీడియోలు ఎండింగ్లో 1x1 ప్లేయర్ అట్ కనబడితే అక్కడ కూడా కనిపిస్తుంది, జస్ట్ యూ కెన్ సీ, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.